నమస్తే. జే జనత వార్తలకు స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 100 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు పటంచేరు టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ కండువలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపమ్మ సిరిశైలం యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాతనే మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలు పెట్టిన సంగతి మీ అందరికి తెలియజేసిన సోదరుల 2014లో మమ్మల్ని 18,000 పైచి 19,000 ఓట్లతో మీరందరూ మమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత ఈ 3-4.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ ఏమేమి అవసరాలు ఉన్నాయి, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. ఇంకా చాలా చేసేది చాలా ఉన్నది, ఇంకా చాలా చేసిన చేసేది ఇంకా చాలా ఉన్నది. మన ప్రాంతంలో ఇంకా మినిస్ట్రేటర్ కంప్లీట్ చేయాలి, జూనియర్ కళాశాల కంప్లీట్ చేసినాం. ఇక్కడ మన జిన్నారంలో కళ్యాణ మండపం తీసుకోవాలి, ఇంకా కళ్యాణ లక్ష్యం వస్తే వీరవారు అక్కడ పెళ్లి చేసుకుంటే వారు అప్రమాలు కాకుండా బయటపడతాం. 2-3 ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడ కళ్యాణ మండపం కట్టేది ఉంది. డబుల్ బెడ్రూమ్ ఉన్న స్థలంలో వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం, లేని వారికి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి 3 మండలాలు పోయి 5 మండలాలు అయినాయి.